కరోనా కట్టడికి మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం ప్రకటించడంతో బాలల హక్కుల సంఘం పిల్లల కోసం ప్రత్యేక మాస్కులను తయారు చేసింది వివిధ రకాల కార్టూన్ బొమ్మలతో వీటిని రూపొందించారు కార్టూన్ బొమ్మలను పిల్లలు ఇష్టపడతారని అందుకే వీటిని తయారు చేయించినట్లు బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత్తరావు తెలిపారు పిల్లలు ఇష్టంగా మాస్క్ కట్టుకోవాలనే ఆలోచన తోటి బాలల హక్కుల సంఘం వివిధ రకాల మాస్కులను రూపొందించేసింది మళ్లీ మళ్లీ తిరిగి ఉపయోగించారు తలపాదాయ మధ్య తరగతి వర్గాలు రోజు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టి మాస్కులు కొనాలంటే వాళ్లకు చాలా ఇబ్బంది కలుగుతాయి కార్టూన్ క్యారెక్టర్లు పిల్లలను ఆకర్షించే విధంగా రెండు వేల మాస్కులు బాల హక్కుల సంఘం తరఫున ఉచితంగా రాచకొండ పోలీస్ ద్వారా పంచినాం అయితే భవిష్యత్తులో ఎవరైనా అవసరం ఉన్న ఎన్జిఓ సంస్థలు కానివ్వండి లేకుంటే పాఠశాలలు కానీ తీసుకుంటే తయారైన ఖర్చుకే వాళ్ళకు అందించడానికి సిద్ధంగా ఉన్నది పిల్లలను బయటకే వెళ్ళొద్దని కోరుతున్నాం బయటికి వెళ్ళిన పరిస్థితుల్లో మాత్రం మాస్క్ లేకుండా వెళ్ళొద్దని చెప్పేసి మేమందరికీ తల్లిదండ్రులకు కానీ పాఠశాలలకు కానీ పిల్లల గురించి ఆలోచించే వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం